హిందూపురంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా హిందూపురం పట్టణ కార్యదర్శి వినోద్ కుమార్ అధ్యక్షతన సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్ మరియు పంచాయతీ కార్మికులు జిల్లా అధ్యక్షుడు సజ్జా రాయప్ప తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొని హిందూపురం పట్టణంలోని ఆర్ఎంబి బంగ్లా నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ పరిగి బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ నందు బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎల్ఐసి, పోస్టల్ బ్యాంకింగ్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, రోడ్లు, విమానాలు, పోర్టులు మరియు రక్షణ రంగం కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి మోడీ వారికి బూట్లు నాకే బానిసలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె గురించి ప్రజలందరికీ తెలుసు. ఈ సమ్మె చేస్తున్నది కేవలం కార్మికుల సమస్యల కోసం కాదు. ఈ సమ్మె కార్మికుల కేవలం వాళ్ళ హక్కులు జీతాల కోసమే జరుగుతున్న సమ్మె కాదు. ఇది ఈ సమ్మె ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి తరతరాలుగా కూడబెట్టినటువంటి సంపద నవరత్నాలను కార్పొరేట్లు వశం కాకుండా రక్షించడానికి ఈ యొక్క సమ్మె జరుగుతుంది. అదేవిధంగా 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రైల్వేని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాదాపు ప్రైవేటులకి కార్పొరేట్కి ఇవ్వడానికి పూనుకున్నది. 36 లక్షల కోట్లు విలువ చేసే ఎల్ఐసిని విదేశీ పెట్టుబడిదారులకు ఇవ్వడానికి పూనుకున్నది. బిహెచ్ఎల్ని, నేషనల్ హైవేల్ని, వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ బ్యాంకుల్ని, సర్వం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలంతా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నటువంటి ఈ బీజేపీ యొక్క దుర్మార్గానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మె ఇది. అందుకోసమే దేశవ్యాప్తంగా 32 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. కాబట్టి ఏదో కార్మికుల జీతాల కోసం వాళ్ళ కేవలం వాళ్ళ హక్కుల కోసమే కాదు, యావత్ భారత ప్రజానీకం కోసం, హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రోజు రోజు పెరుగుతున్న ధరలు తగ్గించాలని జరుగుతున్నటువంటి సమ్మె. అందుకోసమే ఈరోజు అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని ప్రత్యక్షంగా దాదాపు 32 కోట్ల మంది పాల్గొంటున్నారు. ఎందుకోసమంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తారో మనందరికీ తెలుసు. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, అంతేకాకుండా ప్రతి ఒక్క పేదోడి బ్యాంకులో 15 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తామని చెప్పారు. ఎవరికైనా చేశారా? ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా మోడీ అధికారంలోకి వచ్చి 70 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంకి అప్పులు చేశారు. అప్పులు చేసి ఈ దేశం అభివృద్ధి కోసం ఏమన్నా ఖర్చు పెట్టారా? ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టారా? హిందూపురం లాంటి ప్రాంతంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించి ఖర్చు పెట్టారంటే పేదల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం ఖర్చు పెట్టలేదు. దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం 1000 కోట్ల సంపద ఉన్నటువంటి అదానీకి, అంబానీలకు దాదాపు కరోనాలో కోట్ల మంది తిండి లేక ఆకలితో సస్తుంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అదానీ అంబానీ వీళ్ళిద్దరు ఆస్తి 10 లక్షల కోట్ల పెరిగిందంటే ఈ దేశంలో ఉన్న పేదల సంపదని నరేంద్ర మోడీ ఎట్లా కట్టబెట్టాడో అర్థమవుతుంది. అందుకోసమే దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తున్నాం. ఆ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం.